ఆదరణ పేరుతో చంద్రబాబు మమ్మల్ని ఆరగించేశాడని చేతి కులవృత్తుల వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కలలో కూడా ఊహించని విధంగా సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మాకు ఆసరాణిస్తున్నాయంటున్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఆదరణ పెట్టినాడు, దాని నుంచి మేము ఎంఆర్ఓ ఆఫీస్ ఎంటీఓ ఆఫీస్లో డబ్బులు కట్టినాం, ఒక మనిషికి 2000 రూపాయలు. ఆ 2000 రూపాయలు తిని మనకి ఏమి వస్తువు ఇవ్వలేదు, ఏమి లేదు మాకు ఇంతవరకు. ఆ కట్టిన డబ్బులు ఉన్నా ఎన్నికైనా కూడా ఇంతవరకు ఇవ్వలేదు సార్. జగన్ వచ్చిన తర్వాత మాకంతా పూర్తిగా అనుకూలం అయిపోయింది. మన కరెంటు ఉచిత కరెంట్ ఏమి, తర్వాత ఆసరా ఏమి, మా భార్యకి 18,850, తర్వాత 10,000 రూపాయలు వస్తున్నాయి, ఇంటి స్థలం వచ్చింది, ఇల్లు కూడా కట్టుకున్నాను సార్. ఉత్తుత్తి హామీలు తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదంటున్నారు పేదలు. జగన్ పాలనలోనే మా కలలన్నీ సాకారమైందంటున్నారు. ఇంతకుముందు ప్రయత్నించినాము, కాకపోతే అప్పుడు పట్ట మాత్రమే ఇచ్చిండ్రి, ప్లేస్ చూపించింది లేదు. ఇప్పుడు ప్లేస్ చూపించి హౌసింగ్ శాంక్షన్ అయింది. ఇట్లా రైతుకి రుణమాఫిస్తామని ఒక 2 కంతులు అది కూడా ఇకపోయారు. మేమేమో ఆస్తితో ఉంటుంది, మీ పంట రుణమాఫీ 1,50,000 క్రాప్లో ఉంది, ఆ అమౌంట్ కట్టుకుందామని చెప్తే లాస్ట్ మూమెంట్లో ఇస్తామని చెప్పేసి అది. పిల్లలు చూడక పని చేసుకునే శక్తి లేని ఈ వృద్ధాప్యంలో సీఎం జగన్ అందిస్తున్న 3,000 రూపాయల పెన్షన్తో ప్రశాంతంగా జీవిస్తున్నామంటున్నారు వృద్ధులు, వికలాంగులు. గత చంద్రబాబు పాలనలో పెన్షన్ల కోసం నానా పాట్లు పడేవాళ్ళమని గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మా కన్న బిడ్డలు కూడా మాకు ఆదుకోలేరు, అట్లా అది మాకు జగన్ సార్ ఆదుకున్నారు, చాలా బాగా చేసినారు మాకు. సార్ సహాయమే మర్చిపోము సార్, ఎప్పటికీ మర్చిపోము. మేము అడుక్కోవాలా, ఆడగడి పోయి అడిగి వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి అనేది కూడా ఏం లేదు. ఆయనే వచ్చి నెల నెల వచ్చి పెన్షన్ కరెక్ట్ టైం ఇస్తాడు. ఆ కొడుకు చూడ్డానుకో, ఈయనే కొడుకు అలా ఇస్తున్నాడు అమ్మా, చాలా సంతోషమైంది. మా జీవితాలు బాగు చేయడం చేతకాని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు సీఎం వైఎస్ జగన్ని విమర్శించే హక్కు లేదంటున్నారు పేదలు. జగన్ సర్కారు అందిస్తోన్న ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ మా బ్రతుకులు బాగు చేసుకుంటున్నామని, జీవన ప్రమాణాలు పెంచుకుంటున్నామని ధీమాతో చెబుతున్నారు. చేయుతో వచ్చింది సార్, పెన్షన్ వస్తూ ఉంది, ఇల్లు వచ్చినాయి, ఆ డబ్బుతోనే ఈ ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటున్నాం. చిన్న అంగడి ద్వారా ప్రతి ఒక్కటి వేస్ట్ చేయకుండా సక్రమంగా నడుపుకుంటున్నాం సార్. సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నారని అనంతపురం జిల్లా వాసులు అంటున్నారు. మాలాంటి పేద కుటుంబాలకు ఆయన ఇస్తోన్న భరోసా మర్చిపోలేమంటున్నారు. చేయూత గురించి 18,750 వస్తుంది, దాని నుంచి 4 ఏళ్ళ నుంచి మేము 2 మిషన్లు తీసుకున్నాము, దాని ద్వారా లబ్ధి పొందాము. మా పాప స్కూల్కి వెళ్తుంది, అమ్మఒడి వస్తుంది 4 ఏళ్ళ నుండి. మరి మా బాబు విద్యాదీవెన కింద మా వానికి 10,000 పడినాయి మా బాబుకి. మేమేమో ఆనందంగానే ఉన్నాము. జగన్ సారు మాకు ఇట్లా ఇస్త్రీ పెట్టి డబ్బులు వేసినాడు, మళ్ళీ 18,000 అవి డబ్బులు వేసినాడు, అమ్మఒడి అని వేసినాడు సారు, చెప్పినవన్నీ చేసినాడు సార్ మాకి. నాకు ఈ వితంతు పెన్షన్ వస్తుంది జగన్ అన్న వల్ల, నా కూతురికి అమ్మఒడి వస్తుంది, దానివల్ల నా కూతురు బాగా చదువుకుంటా ఉంది, తర్వాత టైలరింగ్ డబ్బులు పడతాయి. ఇంతకుముందు కన్నా ఈసారి జగన్ సార్ వచ్చిన నుంచి బాగుంది సార్, పథకాలు అన్నీ చేస్తున్నాడు కాబట్టి, బీదోళ్ళకి చాలా చేసినాడు, చాలా మంది బీదోళ్ళు బాగుపడినారు దీని నుంచి. చంద్రబాబు పాలనలో అన్ని విధాలా మోసపోయామంటున్న పేద, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలు ఇప్పుడు జగన్ పాలనలోనే జీవితాలు బాగున్నాయంటున్నారు.